అని అని హనుమంత్ రెడ్డి గారు భావన సార్. హనుమంత్ రెడ్డి గారు వదిలితే మాట్లాడతానే ఉంటారు సార్. హనుమంత్ రెడ్డి గారు వస్తారండి, వస్తాను వస్తాను. మీ సమయం మీకు ఇచ్చాను రెడ్డి గారు. రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు ఆగండి హనుమంత్ రెడ్డి గారు. మీ సమయం మీకు ఇచ్చాను, మీ సమయం మీకు ఇచ్చాను. మీరు మాట్లాడినప్పుడు మీ మధ్యలో మాట్లాడకుండా గుంపులు ఉన్నామంటే మీరు చెప్పేటువన్నీ నిజాలని కాదు. ఎక్కడ పిలిచినా పిలవకుండా చాటుగాకి సమాధానం చెప్పలేకపోయినా కాదు. పవన్ కళ్యాణ్ గారు డిబేట్ గౌరవంగా జరగాలని చంద్రబాబు నాయుడు గారు హనుమంత్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి కేవలం ప్రతిపక్షాలని మాట్లాడటానికి మాత్రమే ఉండేటువంటి మీ శాసనసభ్యులు మంత్రులు. మరి పక్క రాష్ట్రంలో మంత్రులు ఏ విధంగా మాట్లాడుతారో కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితులు కూడా లేరు. బహుశా మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీ మంత్రులు మంత్రులు కానీ లేకపోతే మీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు కానీ ఇస్తే బాగుండేది. నరసింహప్రసాద్ గారు, హనుమంత్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు మేము కామ్ గా ఉన్నామంటే అది మీరు చెప్పిందంతా నిజమని కాదు, లేకపోతే మాకు క్రాస్ టాక్ చేస్తే తెలియక కాదు. మోడరేటర్ గారిని ప్రకారం ఒక సభని ఒక డిబేట్ని క్లియర్గా జరపాలనే ఉద్దేశంతో మీరు అడిగిన వాటికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం మాకుంది కాబట్టి వెయిట్ చేసాం. ఇప్పుడు రెండు విషయాలు మాట్లాడాం ఇక్కడ సార్. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఐటీ నోటీసుల వ్యవహారం ఒకటి, రెండోది కరెంటు వ్యవహారాలు పక్క రాష్ట్రాలతో ఉండే పోలికలు. మొదటగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఐటీ నోటీసులు నేను మొదట్లోనే మాట్లాడినప్పుడు సార్ వచ్చినట్టు లేరు, అదికి మళ్ళా చెప్తున్నా. వాళ్ళకి ఇప్పుడు సమస్యల్ని పక్కదారి పట్టించడానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు జగన్మోహన్ రెడ్డి లండన్లో ఏం చేస్తున్నాడు అనే వ్యవహారాలు పక్కదారి పట్టించడానికి కావచ్చు. ఇప్పుడు ఒక వీధి పక్కనుండే ఒక డస్ట్బిన్ దగ్గర ఒక దొరికిన ఒక ఎముక, దాన్ని తీసుకొని ఈ కుక్క పళ్ళకి తీట తీర్చుకునేదానికి నవ్వులుతా ఉండే వ్యవహారంగా మేము భావిస్తున్నామని ఇంతకుముందే చెప్పాను నేను. అప్పుడు సార్ లేనట్టున్నారు. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే 153C అనేది సహజంగా ఐటీ శాఖ ఇచ్చే నోటీసులు. ఎవరినైనా వాళ్ళు ఒక వ్యవహారంలో విచారించేటప్పుడు కావచ్చు, కొన్ని సందర్భాలు వెరిఫై చేసేటప్పుడు కావచ్చు, వాళ్ళు ఎవరి పేరైనా చెప్తే మేము పలాను వాళ్ళకి ఇచ్చామని చెప్తే దానికి సమాధానం చెప్పండి అని ఒక నోటీస్ ఇవ్వచ్చు. ఇది దీంట్లో పెద్ద విషయమేం కాదు. కాకపోతే నోటీస్ తీసుకున్న వ్యక్తికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే, అంటే ఎవరైనా దారిన పోయే వ్యక్తికి మనం పేరు చెప్పొచ్చు. నేను కూడా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి 10 కోట్లు ఇచ్చాను పలాని వ్యవహారంలో అని చెప్పొచ్చు, చెప్పినంత మాత్రాన. మీరు చెప్తే లక్ష్యం కాదు, మీకు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేదు కదా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారు చంద్రబాబు గారికి అత్యంత ఆత్మీయులుగా ఉన్నారు. నేను ఈ రాష్ట్రంలో పౌరునే కదా, మాది కడప జిల్లానే కదా, నాది రైల్వే కోడరే కదా, ఎక్కడో చోట లింక్ ఉండొచ్చేమో, నేను ఇచ్చుండొచ్చు. కాబట్టి ఇవన్నీ ఒక వ్యక్తి ఆయన చెప్పినంత మాత్రాన జరిగే విషయాలు కాదు. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. మీరు అప్పుడే సంకల్పం గుర్తుకోని అవసరం లేదు. అరెస్టుల వరకు వెళ్ళిపోయి మేము అరెస్టులు చేస్తారు అని దాంట్లో ఏ విషయం అంటే పొంగునూరులో ఏదైతే జరిగిందో ఘటన వాంటెడ్గా ఫీ ఫ్యాబ్రికేటెడ్, మీరైతే ఏదైతే అల్లి పోలీసులతోనే మాకు అక్రమ కేసులు పెట్టించి మమ్మల్ని వేధించి ఈ రాష్ట్రంలో ప్రజల మధ్య తిరగకుండా చేయాలనుకుంటున్న మీ కుట్రని గమనించి ఆయన్ని ఏటుగా చేర్చారు. ఏవన్ని మొన్ననే చూసాం, ఆయన సరెండర్ అవుతానంటే కూడా రాత్రి 2 గంటల వరకు వేధించి పోలీస్ స్టేషన్లో బాబు గారు చెప్తేనే మేము దాడి చేశామని చెప్పమని బలవంతం చేసిన తీరు మనం గమనించాం. వాటి మీద మా నాయకుడు మాట్లాడి స్పందించాడే కానీ మీలాంటి చెత్త ఆరోపణలు చిత్తు కాగితాలు లాంటి ఈ నోటీసుల గురించి మేము ఏ రోజు భయపడలేదు. మచ్చలేని నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారని మేము పదే పదే చెప్తున్నాం, ఇప్పుడు చెప్తాం. దమ్ముంటే మీరు ఆయన మీద చర్యలు తీసుకోండి. ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు మీరు. సమయం దొరికినప్పుడంతా, ఇష్యూ వచ్చినప్పుడంతా, ఏదో ఒక పెద్ద ఇష్యూ వచ్చినప్పుడంతా పక్కదారి పట్టించడానికి మీరు ఎన్నోన్నో చేస్తూ ఉంటారు. ఏం చేశారు, ఏం చేయగలిగారు? మీరు ఏమీ చేయలేరు. మీ జీవితం అంతా తప్పుడు ఆరోపణలు తప్పుడు వ్యవహారాలతో కాలం గడుపుకోవాల్సిందే. భగవంతుడు దయదల్చో ప్రజలు మోసపోయో మీకు 151 సీట్లు ఇస్తే మీరు చేసింది ఏంది? ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని అంధకారంలో ముంచారు. మనకంటే వెనుకబడిన రాష్ట్రంగా చెప్పుకుని మన నుంచి విడిపోయిన వాళ్లే ఈరోజు తలెత్తుకొని తిరుగుతుంటే సిగ్గనిపించదా ఈ రాష్ట్రంలో మీకు? మళ్ళీ ఆ తెలంగాణ వ్యక్తితో మీరు డిబేట్ కూర్చుంటారు, ఆయనతో మాట్లాడతారు. మా ఆ రాష్ట్రం మా జిల్లాలో ఇంత గొప్ప ఉంది, ఈ జిల్లాలో అంత గొప్ప ఉందని బొక్కలంతా వాళ్ళకు చూపించేటట్టు ఈ డిబేట్ను మీరు వాడుకోవాలని చూస్తున్నారు. ఎందుకు మనం సిగ్గుపడాలి? ఈరోజు మంచి జరిగితే మంచి అని చెప్పాలా? ఆయన ఆయనకున్నే పరిధుల్లో కూడా తెలంగాణ నాయకులు ఆయనకున్నే ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో మనకు తెలియదు, కానీ విత్తనం నాటింది చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒప్పుకున్నారు. ఆయన విత్తనం నాటినప్పుడు ప్రతి ఓడు పండు నాదే అంటే అంటాడండి. అశోకుడు చెట్లు నాటించారు అని చెప్పాం ఆ రోజు. ఈ రోజు కూడా అదే కదా, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను. అవును, అది స్ఫూర్తి.
ఈ దేశంలో ఈ ఉండే చెట్లన్నీ అశోకు నాటాడని కాదు. మొత్తానికి మొత్తానికి మొత్తాన్ని బిఆర్ఎస్ నాయకుడు శ్రీనివాసరావు గారు అయితే ఒప్పుకున్నారు. ఇతను నాటిన ప్రతివాడు కాయనాది అంటే ఇతను నాటిన మాత్రం చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. వాళ్ళ నాయకుడు కేటీఆర్ గారే ఈయన కొంచెం అటు ఇటుగా మాట్లాడాడు కానీ వాళ్ళ నాయకుడు కేటీఆర్ గారే పబ్లిక్ గా ఒప్పుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ లో నుంచి వచ్చిన రాష్ట్రం అని నరసింహప్రసాద్ గారు నరసింహప్రసాద్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలో కూడా ఐటీకి సంబంధించిన అనేక శంకుస్థాపనలు జరిగినాయి. సార్ ఈ రాష్ట్రంలో దొంగలతో సహవాసం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని అడుక్కొని ఈ రాష్ట్రానికి తెప్పించి ఈ రాష్ట్ర ఇమేజ్ ని దేశం అంతా చూసే విధంగా చేసిన వ్యక్తి సార్ చంద్రబాబు నాయుడు గారు. ఒక మంచి జరగాలంటే కొంత స్ఫూర్తి ఉండాలి. ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కళ్ళు నాటింది ఆ వ్యక్తి. నరసింహప్రసాద్ గారు మేము గర్వంగా చెప్పుకుంటాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ సంపదని ఇక్కడ తీసుకొచ్చిన ప్రతి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనస్ఫూర్తిగా ఆరాధించేది. మీరంతా చెప్తున్నాం మేము చేసామంటే మేము కట్టామో మేము ఇటుకు పెట్టామో అని కాదు, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపి టెక్నాలజీని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయింది, తెలుగు రాష్ట్రాల కీర్తిని చాటి చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేయలేకపోయాడు అంటే 151 సీట్లు వస్తే ఇతను ఏం చేయలేకపోయాడు, ఇతను ఉన్న వాటిని పడగొట్టడానికి ఆయన సమయాన్ని ఖర్చు చేశాడు, అభివృద్ధి నిరోధకం చేసేదానికి ఖర్చు చేశాడు, ఉన్న ఆస్తిని కరిగించి